ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తల్లి, నీ మాటతో నా గుండె నిండిపోయిందమ్మా. చాలమ్మా, ఆ ఒక్క మాట చాలు. ఆ మాట నేను మనస్ఫూర్తిగా చెప్పానమ్మా. ఇప్పుడే కాదు, జీవితంలో ఇంకెప్పుడు మా నాన్నెవరు, ఆయన పేరేంటి, ఎక్కడుంటారు, ఎప్పుడొస్తారు, ఇవేవి నిన్ను అడగను. ప్రామిస్. ఉత్త ప్రామిస్ కాదు, మా నాన్న ఎవరు, ఉన్నారో లేరో ఏమీ తెలీదు. ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను. వద్దమ్మా, అలా అనకూడదు. ఏమ్మా, తప్పేముంది? చనిపోయిన మనిషి మీద ఒట్టి వేయకూడదు. వద్దంటున్నాను కదా, వదిలేసే. పిచ్చమ్మా, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఏ నాన్న కోసమైతే నేను వెతుకుతున్నానో ఆ నాన్న మీద ఒట్టేసి. వద్దని చెప్తున్నాను కదమ్మా, వదిలే వదిలే. సరే అమ్మా, ఇంకెప్పుడు నాన్న మీద ఒట్టేయను, ఆయన ఎవరు అని కూడా అడగను. సరేనా? భగవంతుడా, ఇలాంటి విష పరీక్ష ఏ తల్లికి పెట్టద్దు తండ్రి. ఇంత చిన్న పిల్లకి తన తండ్రి ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా చేశావు. తన తండ్రి ఎవరో తెలుసుండి తెలియచెప్పే అధికారం నాకు లేకుండా చేశావు. నన్ను క్షమించమ్మా, నువ్వింత మంచిదానివిగా మారిపోయినా కూడా నీకు నీ తండ్రి గురించి చెప్పలేకపోతున్నాను. అమ్మా, అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమి లేదమ్మా, ఏమి లేదు. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఇంతకుముందు చేసిన తప్పులు ఇక మీదట చేయనమ్మా. కోపంతో, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసు ఎంతో కష్టపెట్టాను. నీ ప్రేమ నిజం కాదనుకున్నాను, నీ మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాను. నీ స్థానంలో ఇంకొకరిని తీసుకొచ్చాను. తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఆ తప్పు చేయడమే మంచిదైంది. సీతను తీసుకురావడం వల్లే నాకు నీ విలువేంటో తెలిసింది. ఈ జన్మలో ఇంకా నేను నీకు దూరం కానమ్మా, నిన్ను వదిలి వెళ్ళను. అలా వెళ్ళి బ్రతకలేనమ్మా. ఐ లవ్ యూ అమ్మా. అంజలి, నా తల్లి, నీ మాటలు వింటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అసలు ఇలా మాట్లాడేది నువ్వేనా? నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. నా కూతురు అప్పుడే అంత పెద్దదైపోయిందా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. నా బంగారు తల్లివమ్మా నువ్వు. గీత, ఎక్కడికమ్మా బయలుదేరావు? ఎక్కడికేంటమ్మమ్మా? ఆఫీస్కి. అదేంటి గీత, ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? వీల్లేదు, ముందు ఆ బ్యాగ్ అవతలు పెట్టేసి వెళ్ళి పడుకో. అయ్యో, ఏం పర్లేదు అత్తయ్య, నేను బాగానే ఉన్నాను. ఏమిటి బాగుండేది, ఆపరేషన్ అయ్యి కుట్లు కూడా ఇంకా తీయలేదు, అప్పుడే ఆఫీస్కి బయలుదేరావా? డాక్టర్ ఏం చెప్పాడమ్మాయి? 15 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పాడా లేదా? ముందు ఆఫీస్కి సెలవు పెట్టి వెళ్ళి పడుకోమ్మా. నిన్ను వంట పనే చెయ్యొద్దు అంటే ఏకంగా ఆఫీస్కి బయలుదేరావేంటి గీత? ఏంటమ్మా, ఏంటిదంతా, ఎవరు వెళ్ళమన్నారు నిన్ను ఆఫీస్కి? అవిటివు మావయ్య, ప్లీజ్ మావయ్య, నేను వెళ్ళాలి. చాలా వర్క్ పెండింగ్లో పడిపోయింది. నా వల్ల ఇటు కాంట్రాక్టర్లు, ఆఫీస్ స్టాఫ్ అంతా ఇబ్బంది పడుతున్నారు. నన్ను వెళ్ళనివ్వండి. అదేం కుదరదమ్మా, ఇంత జరిగినా ఇంకా పక్క వాళ్ళ ఇబ్బంది గురించి ఆలోచిస్తావేంటమ్మా? ఇలాంటప్పుడన్నా కాస్త నీ గురించి ఆలోచించుకోవాలి కదా. నువ్వు ఆఫీసుకు పోవటానికి కుదరదు, లోపలికి వెళ్ళు.
పార్వతి, అమ్మాయి ఆఫీస్కి బయలుదేరి టిఫిన్ బాక్స్ సర్దుకునే వరకు నువ్వేం చేస్తున్నావు? అయ్యో, నేను కూరగాయలు కట్ చేస్తున్నానండి. గీత ఆఫీస్కి వెళుతుందని నేను అస్సలు ఊహించలేదు. మావయ్య, నేనే ఈ విషయం ఎవరికి చెప్పలేదు. మీ అందరికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అన్ని రోజులు సెలవు పెట్టడం ఇబ్బంది అవుతుంది మావయ్య. అయ్యో దేవుడా, ఏమైందమ్మా? ఏం లేదమ్మమ్మా, అంజలికి స్కూల్ ఫీజ్ కట్టాలి, ఆ విషయం నేను మర్చిపోయాను. ఫీజ్ కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అట. ఆ విషయమే స్కూల్ వాళ్ళు మెసేజ్ పెట్టారు. మావయ్య, ప్లీజ్ మావయ్య, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. అంజలి, అంజలి, ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాను? ఏంటిది, ఇందులో పెట్టిన 50,000 ఏమయ్యాయి? పిల్లలకి ఫీజులు కట్టడానికి ఇక్కడేగా పెట్టాను. కనపడవేమిటి? అతయ్యా, 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 మావయ్య, మావయ్య, అతయ్యా. ఏంటమ్మా, ఏమైంది? మావయ్య, అక్కడ అల్మార్లో పెట్టిన డబ్బులు ఏమైనా తీసారా? ఏం నా వంకు చూస్తున్నారు? ఈ ఇంట్లో జరగరంది, ఏ జరిగినా మీ అందరి చూపు నా మీదే ఉంటుందేంటి? అసలు నా క్యారెక్టర్ ఎలా కనపడుతోంది మీకు? దొంగతనం చేసేదానిలా కనపడుతున్నానా? నేను ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చానో తెలుసా? నా కర్మకాలి నిన్ను ప్రేమించబట్టి ఈ ఇంట్లోకి వచ్చి పడ్డాను. అవసరమైతే నీ జోబులో నుంచో మన అల్మారాలో నుంచో తీస్తాను, గాని పక్క గదిలో నుంచి, పక్కింటి నుంచి దొంగిలించేదానికి కాదు. అంత పెద్ద మాటలు ఎందుకు పూర్ణిమ? ఈ ఇల్లు నాకెంతో నీకు అంతే. ఇక్కడ నీది నాది అంటూ ఏమీ లేదు, మొత్తం మనదే. అవసరం వచ్చి తీసుకోవడంలో తప్పేముంది? ఆ ఉద్దేశంతో రఘు అడిగాడు అంతే. అమ్మా గీత, ఆ డబ్బు నేనే తీసానమ్మా. మావయ్య, మీరు తీసారా? అవునమ్మా. నీ ఆపరేషన్కి ఇన్సూరెన్స్ వచ్చిన డబ్బులు సరిపోకపోతే ఆ 50,000 కూడా తీసి ఖర్చు పెట్టామమ్మా. అయ్యో, ఎంత పనిచేశారు మావయ్య, అసలు ఆ డబ్బు ఎందుకు తీశారు? ఏమ్మా, పొరపాటు ఏమైనా జరిగిందా? పొరపాటని కాదమ్మమ్మా, ఆ డబ్బు పిల్లల స్కూల్ ఫీజు కోసం దాచిపెడుతూ వచ్చాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అయినా ఆ డబ్బు నా కోసం ఖర్చు పెట్టడం ఏంటి? ఏమ్మా, ఆ స్కూల్ ఫీజు నీకంటే ఎక్కువ చెప్పు. స్కూల్ ఫీజు కావాలంటే ఏదో ఒక రకంగా చేసి కట్టొచ్చు గీత, కానీ నిన్ను చావు బతుకుల మధ్య నుంచి దక్కించుకోవడానికి మాకంతకన్నా వేరే గత్యంతరం లేకపోయిందమ్మా. దేవుడా, మావయ్య ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్, అందుకే టెన్షన్గా ఉంది. అంతే తప్ప మీరు ఆ డబ్బు తీశారని కాదు. పర్వాలేదు మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళి ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను, అవసరమైతే అప్పు చేస్తాను. ఎక్కడి నుంచి చేస్తారు అప్పు? దేన్ని తాకట్టు పెడతారు ఇప్పుడు?
ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళ పెళ్లిళ్ళ కోసం ఇల్లు తాకట్టు పెట్టాం. దాని మీద ఇంకా 8 లక్షలుంది. దాని మీద వడ్డీ కూడా ఉంది. ఇక మిగిలింది మనం. నన్ను కూడా తాకట్టు పెట్టేయండి. పూర్ణిమ, ఏవే నీ నెత్తి మీద లక్ష పెట్టి 100కు తాకట్టు పెడతామన్నా ఎవడు తీసుకోడు. నువ్వే భయపడక్కర్లేదులే. ఇలా చూడు, ఇక్కడ స్కూల్ ఫీజు కట్టడం అన్నది ఇంపార్టెంట్. నీ బోర్డు వెటకారం అక్కర్లేదు మాకు. నువ్వు నోరు మూసుకుంటే మేమేం చేయాలో ఆలోచించుకుంటాం. వదినా, ఇప్పుడెలా, ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను రఘు. ఇలాగే ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుంటే పౌరాణిక సినిమాలో లాగా పైనుంచి డబ్బుల వర్షం కురుస్తుందా? చిన్న గాయానికి అందరూ పనులు మానుకొని ఇళ్లలో కూర్చుంటే పరిస్థితులు ఇలాగే తగలొడతాయి. ఆయన నాకెందుకు మాట్లాడడం? ఎందుకు తిట్లు తినడం? ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏ పూర్ణిమా,